పితామహ పత్రిజీ గట్టి క్లాప్స్ చేసుకుందాం, పిఎంసి గట్టి క్లాప్స్ చేద్దాం. బాగా ఎంజాయ్ చేశారా? ఓకే, మీరు డ్యాన్స్ చేసినట్టు పిఎంసీ కూడా డ్యాన్స్ చేయాలా? ఓకే ఫ్రెండ్స్, మరి అది అంబాసిడర్స్ మీటింగ్, మరి వాళ్ళ మరి ప్రతి సంవత్సరం ఒక మూడు ప్లేసుల్లో ఒక ఎనర్జీ పాయింట్స్లో ఈ మీటింగ్ పెట్టుకుంటున్నాం మనం. మరి ఒకటి దీని పర్పస్ ఏంటి అంటే, ఒకటి మనం స్పిరిచువల్గా ఎదగడం కోసం. ఈ ఎనర్జీ ప్లేస్లోకి వచ్చినప్పుడు మనలో ఎంతో యాక్టివేషన్ జరుగుతుంది, ఇక్కడ చేసే ధ్యానం వల్ల ఎంతో యాక్టివేషన్ జరుగుతుంది, ఇక్కడ చేసే మెడిటేషన్ వల్ల. ఒక గ్రూప్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది పిఎంసీ పట్ల, గ్రూప్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మూడు, మనకి తెలియని ఎన్నో సమీకరణలు జరుగుతాయి, అవి మనకి అందం. అవి ఇంతమంది వచ్చి గ్రూప్గా కూర్చొని చేస్తున్నామంటే, మూడు రోజులు ఇక్కడ ఉంటున్నామంటే, ఇక్కడ ఎనర్జీ సిస్టంలో ఎన్నో మార్పులు వస్తాయి, అవి మనకి అర్థం కావవి. మరి ప్రతి సంవత్సరము ఇట్లాగే మంచి మంచి ప్లేసెస్లో జరుగుతూ ఉంటాయి. మరి నెక్స్ట్ ఇయర్ నార్త్ సైడు పెట్టాలనే ఆలోచన మధురాలోను, మరి కాశీలోను, ఋషికేశ్లోను పెట్టాలని ఆలోచన. మరి ఇక ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ వాటికేమో మొత్తం మీ ఫ్యామిలీని అందరినీ అలో చేయడం జరిగింది. ఓకే, తర్వాత సెకండ్కి థర్డ్కి ఒక అంబాసిడర్స్కి ఒక ఫ్యామిలీ మెంబర్ని మాత్రమే అలో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేపాటికి అంబాసిడర్స్ని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావాలంటే వాళ్ళను కూడా మీరు అంబాసిడర్స్గా జాయిన్ చేయాలి, ఎందుకంటే రాను రాను మెయింటైన్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది, మెయింటైన్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూశారు కదా ఎన్నో ప్లేసుల్లో మీరు, మరి కాస్మిక్ వ్యాలీలో కానీ, కాశీలో మన శ్రీశైలంలో కానీ, షిరిడీలో కానీ, మనకు ఒకే ప్లేస్లో రూమ్స్ అన్నీ దొరికినాయి మనకి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేపాటికి ఏమైంది, నాలుగైదు ప్లేసుల్లో రూమ్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో మెయింటైన్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది. సో అందుకని నెక్స్ట్ టైం వచ్చేపాటికి ఏమవుతుందంటే ఓన్లీ అంబాసిడర్స్ని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్కి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా మీరు అంబాసిడర్స్గా జాయిన్ చేయాల్సి వస్తుంది. కానీ ఒక 1 lakh టార్గెట్ ఎవరైతే చేస్తున్నారో ఆ వర్క్ వాళ్ళకి మాత్రం వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ని వాళ్ళకి అలో చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఈ అంబాసిడర్స్ అంటే ఎవరు, మరి వీళ్ళ వర్క్ ఏంటి? మెయిన్ పిఎంసీని బలోపేతం చేయడం కోసం ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఒకటి, పబ్లిక్లోకి పిఎంసీ వెళ్ళాలి, ఒక పాజిటివ్ థాట్ ఎనర్జీ వెళ్ళాలి. కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం కానీ, పిఎంసీ పట్ల ఉన్న డౌట్స్ని క్లారిఫై చేయడం కానీ, మన మెడిటేటర్స్లో కూడా ఎంతోమంది పిఎంసీ పట్ల ఎన్నో రకాల డౌట్స్ ఉంటాయి, అవన్నీ క్లారిఫై చేయడం కానీ, పిఎంసీని ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది.
దానికి మీరు ఏం చేయాలంటే అసలు పిఎంసీ గురించి ముందు మీరు తెలుసుకోవాలి. అసలు పిఎంసీలో ఏం జరుగుతుంది, ఇక్కడ వర్క్ ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. పిఎంసీ ఎట్లా వర్క్ రన్ చేస్తున్నారు తెలుసుకుంటేనే మీరు అవతల వాళ్ళకి మీరు చెప్పగలుగుతారు. మీరు ఈ మూడు రోజుల్లో నిన్న మీ ఇష్టం చక్కగా మీకు అన్ని ట్రక్కింగ్ అని టెంపుల్ అన్నీ చూసుకున్నారు. రేపు కూడా మీ ఇష్టం, రేపు మెడిటేషన్ అయిన తర్వాత మీరు ఈ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నిటికీ చక్కగా వెళ్ళొచ్చు. కానీ ఒక్కరోజు మాత్రం మీరు ఇక్కడ ఉండాలి, ఈ రోజు ఉండాలి ఇక్కడ. ఎందుకంటే అసలు పిఎంసీ గురించి మీరు ముందు మీరు తెలుసుకుంటేనే మీరు వేరే వాళ్ళకి ఏదైనా చెప్పగలుగుతారు. అసలు ఏం జరుగుతుంది, ఎవరెవరు ఎట్లా వర్క్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు తెలిస్తేనే మీరు చెప్పగలుగుతారు. తెలవన్నప్పుడు మీరు చెప్పలేరు కదా, అవునా కదా. కానీ ఈరోజు కూడా తిరిగి వద్దామని అనుకోమాకండి, కొంచెం టైం ఇవ్వండి పిఎంసీకి. ఓకే, తెలుసుకోండి. సో అప్పుడే మీరు వేరే వాళ్ళకి పిఎంసీ గురించి చెప్పగలుగుతారు. సో అంటే పిఎంసీ గురించి పాజిటివ్గా వైబ్రేషన్స్ తీసుకెళ్తాం కానీ, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయడం కానీ, పిఎంసీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం కానీ, ఇది మనం చేయాల్సిన వర్క్ యాజ్ అ అంబాసిడర్గా. మరి ఎవరెవరు ఎంత వర్క్ చేశారు అనేది మీరు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ పిఎంసీ వాళ్ళు చూస్తున్నారు. మీరు వచ్చినప్పుడు మీకు ఫుడ్ కానీ అకామిడేషన్స్ కానీ తిరగాల్సిన ప్లేసెస్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు, చేస్తున్నారు. వీళ్ళు ఎట్లా సిన్సియర్గా చేస్తున్నారో అదేవిధంగా మీరు చేసిన వర్క్ని మీరు నోట్ చేపించాలి సత్యనారాయణ గారితో. సత్యనారాయణ గారు మేనేజర్ గారు ఉన్నారు కదా, ఆయనతో నేను ఈ వర్క్ చేశాను ఏమి లేదు. ఇప్పుడు ఒక 10 మందిని మీరు జ్ఞానదాత సుఖీభవ, జ్ఞానదాత సుఖీభవలో 10 మందిని జాయిన్ చేసినా మీ వర్క్ అయిపోతుంది. సంవత్సరంలో 10 మందిని జాయిన్ చేసినా కూడా మీరు ఆ వర్క్ అయిపోతుంది. అంటే జ్ఞానదాత సుఖీభవ చేయొచ్చు, మీరు పిఎంసీకి ట్రస్ట్కి డొనేషన్ ఇవ్వచ్చు, పిఎంసీకి యాడ్స్ కూడా ఇవ్వచ్చు మీరు. అది కూడా మీ అకౌంట్లోనే వస్తుంది, అంటే మీరు చేసిన వర్క్ కిందే కన్సిడర్ అవుతుంది. పిఎంసీకి ఒక యాడ్ రూపంలో ఒక బర్త్డే యాడ్ అవ్వచ్చు, లేదు మీ ఊళ్ళో ఒక షాప్ ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది, వాళ్ళ యాడ్ ఇవ్వచ్చు. అంటే మీరు పిఎంసీకి ఇచ్చినా పిఎంసీకేమో యాడ్ రూపంలో ఇస్తారు, పిఎంసీ ట్రస్ట్కేమో డొనేషన్ రూపంలో ఇస్తారు. ఏది చేసినా కూడా అది మీరు ఫండ్ ఇచ్చినట్టే లెక్క అవుతుంది. కానీ దాన్ని మీరు సత్యనారాయణ గారితో నోట్ చేపించాలి, మీ పేరు మీద ఇంత వర్క్ జరిగింది, ఇంత అమౌంట్ వచ్చింది అని. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. లేనప్పుడు మేము ఏమడుగుతారు వాళ్ళు, మేడం మీరేమీ వర్క్ చేయలేదు మీరు అని అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర రికార్డ్ లేనప్పుడు ఏమవుతుంది, మీరు చేయనట్టే అవుతుంది అక్కడ. అందుకని అది నోట్ చేపించాల్సిన బాధ్యత మాత్రం మీదే, అది గుర్తుంచుకోండి. ఓకే, మేము చాలా చేసామంటే దానికి వాళ్ళ దగ్గర రికార్డు లేనప్పుడు చేయనట్టే అవుతుంది అక్కడ. అందుకని అది మీరు నోట్ చేపించుకోండి. ఓకే, అది జ్ఞానదాత సుఖీభావలో మీరు 10 మందిని జాయిన్ చేసినా మీ వర్క్ అయిపోతుంది. ఏదన్నా డొనేషన్ తీసి ఇచ్చినా, లేదంటే బుక్ తీసుకుని డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇచ్చినా కూడా, ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వాళ్ళు రిటర్న్ ఇవ్వండి, బుక్స్ కంపల్సరీ రిటర్న్ ఇవ్వాలి. అట్లాగే కొత్త వాళ్ళు బుక్స్ తీసుకో కావాల్సిన వాళ్ళు బుక్స్ తీసుకెళ్ళండి, అక్కడ కౌంటర్లో బుక్స్ పెడతారు, ఆ బుక్స్ తీసుకుని వెళ్ళండి. కానీ అవి మళ్ళీ రిటర్న్ రావాలి. డొనేషన్ మీరు కలెక్ట్ చేసినా, లేదంటే పిఎంసీకి ఒక యాడ్ రూపంలో మీ ద్వారా వచ్చినా కానీ, ఎవరన్నా మీరు చెప్పి యాడ్ రూపంలో ఇచ్చినా కూడా అది మీరు చేసిన వర్క్ కిందే లెక్క అవుతుంది, అది దాన్ని గుర్తుంచుకోండి. ఓకే, అంటే చేయడం అనేది ఈజీగానే ఉంటుంది. ఒక 50,000 కలెక్ట్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు అక్కడ. ఓకే, మినిమం అది మళ్ళీ అక్కడ 50,000 ఆగమాకండి. అక్కడ మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంతగా పిఎంసీకి అది ఉపయోగంగా ఉంటుంది అక్కడ. ఓకే, ఇంకా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయగలుగుతారు. ఓకే, మరి నెక్స్ట్ ఇయర్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ ఇయర్ చేసేవి ముందే మీకు కొంచెం అనౌన్స్ చేయడం జరుగుతుంది. మీకు రిజర్వేషన్స్ వాటి కోసం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే అమౌంట్ అది కలెక్ట్ చేయలేదో సంవత్సరం, చాలామంది సెప్టెంబర్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు అంబాసిడర్స్గా, మరి వాళ్ళు ఎంత చేశారనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు చేయలేదనుకోండి, మీ పేరు ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తారు, తీసేస్తారు, మీకు ఫోన్ కూడా చేయరు వాళ్ళు.
అందుకని ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. మీరు కంప్లీట్ అయిందా, ఇప్పుడు దాకా ఏమనుకుంటాం మనం, సంవత్సరం టైం ఉంది కదా చేద్దాంలే అనుకుంటాం, ఈలోపు సంవత్సరం అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఈ మంత్ ఎవరైతే కంప్లీట్ చేయలేదు ఈ మంతే చేసేయండి. చేసేస్తే అయిపోయిందంటే మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు అక్కడ. ఓకే, ప్రతివారం గురువారం పూట మెడిటేషన్ జరుగుతుంది అమాస్యస్ది. ఆ మెడిటేషన్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు చూడండి. ఆ మెడిటేషన్కి అటెండ్ అవ్వండి. ప్రతి గురువారము జూమ్లో జరుగుతుంది, ఆ మెడిటేషన్కి అటెండ్ అవ్వండి. మీ దీన్ని ఫాలో అవ్వండి, గ్రూప్ను ఫాలో అవ్వండి. గ్రూప్లో మెసేజెస్ పెడతా ఉంటారు, చక్కగా గ్రూప్ని ఫాలో అవ్వండి. దాంట్లో జూమ్ లింకులు పెడతారు, ఆ మెడిటేషన్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, పిఎంసి మనం దేనికితో కనెక్ట్ అయి ఉంటామో ఆ ఎనర్జీ మనతో పాటు పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే పిఎంసీతో కనెక్ట్ అయి ఉంటారో పిఎంసీ ఎనర్జీ మీతో మీకు పనిచేస్తుంది. పిఎంసీ ఎనర్జీ అనేది చాలా హయ్యర్గా ఉంది నాకు తెలిసి. ఎందుకు ఎట్లా అంటే, ఇంతకుముందు పత్రి గారు ఎంతోమంది కొన్ని వేల మందిని మోటివేట్ చేస్తూ తిరిగేవాళ్ళు సార్. అంటే ఒక మనిషికి మనం ఒక ధ్యానం నేర్పించాలంటే ఎంతో ఎనర్జీ కావాలి. ఒక మనిషికి ధ్యానం నేర్పించి ఎంతో ఎనర్జీ కావాలి. కొన్ని వేల మందికి మనం ధ్యానం నేర్పించాలంటే ఎంత ఎనర్జీ కావాలి. ఇంతకుముందు పిఎస్ పత్రి సార్ తిరుగుతూ ఉండేవాళ్ళు, ఎంతోమందిని మోటివేట్ చేస్తూ కొన్ని కొత్త కొత్త వాళ్ళని ధ్యానంలోకి తీసుకురాగలిగేవాళ్ళు. మరి ఇప్పుడు పిఎంసి ద్వారా ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే అది పిఎంసి ఎనర్జీ అది. సో ఎప్పుడైతే మీరు పిఎంసి గురించి ఆలోచిస్తారో, ఎప్పుడైతే మాట్లాడతారో, వింటారో, చేస్తారో, మీరు పిఎంసి ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటారు. ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే, ఇటు మీరు స్పిరిచువల్గాను అటు ఫిజికల్ లైఫ్లో కూడా మీలో ఎంతో మార్పుని తీసుకొస్తుంది, ఎంతో డెవలప్మెంట్స్ని తీసుకొస్తుంది. మరి దాని గురించి మరి ఏం చేస్తున్నారు, గురువారం పాటు మెడిటేషన్స్ పెడుతున్నారు, దాన్ని చక్కగా దాన్ని ఫాలో అవ్వండి. ఆ మెడిటేషన్ చేయండి మీరు కూడా. ఇంకోటి ఏంటంటే, కొత్త వాళ్ళని అమాస్టర్స్గా జాయిన్ చేయండి. కనీసం ఒక్కొక్కళ్ళు ఒక అమాస్టర్ని కొత్త వాళ్ళని మోటివేట్ చేయండి, దాని వాల్యూ చెప్పండి. కొత్త వాళ్ళని అమాస్టర్స్గా జాయిన్ చేయండి. ఇది మరి దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నవకాంత్ గారిని అడగండి, నన్ను అడగండి, వాణి మేడము మరి ఎంతో వర్క్ చేస్తున్నారు. వాణి మేడం ఒకసారి గట్టి క్లాప్స్ చేసుకుందాం. వాణి మేడము ఈ మీటింగ్కి రావడానికి కుదరలేదు మేడంకి. సత్యనారాయణ గారు మీతో ఎప్పుడు కాంటాక్ట్లోనే సత్యనారాయణ గారు ఉంటున్నారు, మరి దీని గురించి కొంచెం మళ్ళీ నవకాంత్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిరువణమలై. అయితే ఈరోజు చక్కగా తిరువణమలై లాంటి అద్భుతమైన శక్తి క్షేత్రంలో మార్నింగ్ గణేష్ ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ మెడిటేషన్ చేసాం. ఎలా ఉంది, గట్టిగా? మనకు మనందరం కలుసుకొని ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకు అవకాశాన్ని ఇచ్చారు పత్రి సార్. పత్రి సార్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. బికాజ్ ఆఫ్ పత్రి సార్ వల్ల మనందరం కలిసాం. పత్రి సార్ వల్ల మనందరం కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం. పత్రి సార్ వల్ల మనందరం ధ్యానం చేస్తున్నాం. పత్రి సార్ వల్ల మనం పిఎంసి ఛానల్ పెట్టుకున్నాం. పత్రి సార్ వల్ల డ్యాన్స్ చేస్తున్నాం. పత్రి సార్ వల్ల పాటలు పాడుకుంటున్నాం. అంతేనా కదా, ఇదంతటికీ మనకి ఇచ్చింది ఎవరు? ఇదంతటికీ మనకి ఇచ్చింది పత్రి సార్. కాబట్టి పత్రి సార్కి ఎప్పుడూ కృతజ్ఞతతో మనం ఉండాలి. ఒక 15 నిమిషాల్లో క్లోజ్ చేద్దాం, ఆకలి అవుతుంది తెలుసు నాకు. ఎందుకంటే బాగా ఎగిరిండ్రు, డ్యాన్స్ చేసిండ్రు, మంచిగా ఇడ్లీలు పొంగల్ రెడీ అవుతుంది తిందురు. యా, అండ్ నిజంగా ఎంత భాగ్యమో ఇట్లాంటి గొప్ప శక్తి క్షేత్రంలో మనందరం కలుసుకున్నాం, కలుసుకొని అందరం సామూహిక ధ్యానం చేయడం. ఇట్లాంటి శక్తి క్షేత్రాల్లో ఒక్కొక్కరు ధ్యానం చేస్తేనే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అట్లాంటిది ఇంతమంది కలిపి ధ్యానం చేస్తే చాలా 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 పవర్ఫుల్గా ఉంటుంది. మీరే అనుభూతిని పొందింటారు మార్నింగ్ మెడిటేషన్లో. ఎంతమందికి మార్నింగ్ మెడిటేషన్ అద్భుతంగా అనిపించింది, చేతులు లేపండి. అందరికీ అద్భుతంగా అనిపించిందా? అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టుకోండి.
అలాగే ఇంకా ఈరోజు పిఎస్ఎస్ఎంలోనే ఎప్పుడూ జరగలేదు. అట్లాంటిది ఈరోజు మనం ఒక 500 మందిని కలిపి ఈరోజు రాత్రి 10 గంటలకి గిరిప్రదక్షిణ చేయబోతున్నాం. ఈరోజు రాత్రి 10 గంటలకి అందరం కలిసి ప్రశాంతంగా స్లోగా, ఏ కాంపిటీషన్ లేదు, నేను నడవలేను, నేను నడుస్తా, నేను పరిగెత్తాలి ఇట్లాంటిది ఏం లేదు, హాయిగా రాత్రి 10 గంటలకు మొదలు పెడితే తెల్లారుదాన 5 కానీ నో ప్రాబ్లం. మెల్లగా గిరిప్రదక్షిణ ఈరోజు నైట్ అంతా చేద్దాం. చేసి ఆ కొండ చుట్టుముట్టు ఉండే ఎనర్జీని, ఆ శివుడి ప్రత్యక్ష రూపం ఆ గిరి అంటారు, ఆ గిరి యొక్క శక్తిని మనందరం తీసుకుందాం ఈరోజు రాత్రి. అలాగే ఈరోజు మొత్తం ఈ హాల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఒక 10-15 మినిట్స్లో వదిలేస్తాం, బ్రేక్ఫాస్ట్కి వెళ్తారు, మళ్ళీ 10 గంటలకు వస్తారు. 10 గంటల నుంచి 1 గంటల దాకా ప్రోగ్రామ్ ఉంటుంది, మళ్ళీ 1 గంటల నుంచి 2 గంటల దాకా భోజనం బ్రేక్ ఉంటుంది, మళ్ళీ 2 గంటల నుంచి షేరింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. తర్వాత ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండి వాళ్ళు అచీవ్ అయ్యారో వాళ్ళకి ఈవినింగ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎర్లీ అచీవర్స్ 2023 అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఈరోజు కార్యక్రమాలన్నీ డిజైన్ చేయడం జరిగింది. అసలు పత్రిజీ అంటే పిఎంసీ, పిఎంసీ అంటే పత్రిజీ, ఎందుకు పత్రిజీ అంటే పిఎంసీ, పిఎంసీ అంటే పత్రిజీ అనేది ఒక ప్రోమో చూద్దాం. ప్రోమో ప్లీజ్. పత్రిజీ అంటే పిఎంసీ, పిఎంసీ అంటే పత్రిజీ. పత్రిజీ ఫిజికల్ బాడీని వదిలేసి పిఎంసీ అన్న రూపంలో కొన్ని వేల కొంత కాంతి వేగంతో పనిచేస్తున్నారు పత్రిజీ. మీ అందరికీ తెలుస్తుందా లేదా? పత్రి సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత పిఎస్ఎస్ఎంలో ఎన్నో శాకాహార ర్యాలీలు, ఎన్నో క్లాసులు. అందరు అనుకున్నారు పత్రి సార్ ఫిజికల్గా లేడు కదా, ఏమైపోతుందో సొసైటీ పరిస్థితి అనుకున్నారు. ఇంకా 10 రెట్లు ఎక్కువై పనిచేస్తుంది. దానికి కారణం పత్రి సార్ ఎనర్జీ. దానికి కారణం పత్రి సార్ ఎనర్జీ. పత్రి సార్ పిఎంసీ అన్న రూపంలో ఉండి ఆ పిఎంసీ అన్న రూపంలో పత్రి సార్ ఏం చేయాలో అదన్నీ చేసుకుంటూ వస్తున్నారు. వ్యాస్ట్గా మెడిటేషన్ స్ప్రెడ్ అవుతుంది. పత్రి సార్ ఉన్నారా లేదా? ఎక్కడున్నారు? పత్రి సార్ బాడీ వెకేట్ చేసే ముందర ఆయన ప్లాన్ చేసుకొని ఒక 5 సంవత్సరాలు పిఎంసీ ఛానల్ మనందరితో పెట్టించి ఆయన ఎన్నో ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆయన 100,000 రెట్లు వేగంతో పనిచేస్తున్నారు ఇప్పుడు ఫిజికల్ బాడీలో ఉండేదానికంటే కూడా పిఎంసీ అన్న రూపంలో. కాబట్టి నిజంగా మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం చాలా అదృష్టవంతులం. ఎందుకంటే ఆ పిఎంసీ ఛానల్ కోసం కృషి చేస్తున్నాం బ్రాండ్ అంబాసిడర్స్గా. మనకు ఎంతో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప ఇంత గొప్ప కార్యంలో మనం భాగస్వామ్యం వహించలేము. కాబట్టి ప్రతి బ్రాండ్ అంబాసిడర్ పత్రిజీ కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి శక్తి క్షేత్రాల్లో శ్రీనివాస్ గారు పిఎంసీ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నారు. మరి మీ అందరికీ శ్రీనివాస్ గారు తెలుసు, ఎన్నో సేత్ వర్క్ షాపుల్లో సార్ నాతో పాటు పాల్గొన్నారు. సో ఇలాంటి శక్తి క్షేత్రాల్లో మనం కలుసుకోవడం అనేది నిజంగా మన అందరి భాగ్యం. ఇక్కడ కలిసి ఇంత అద్భుతంగా ధ్యానం చేయడం అనేది కూడా మహా అద్భుతమైన భాగ్యం మనకి. ఈ భాగ్యాన్ని మనం దక్కించుకొని దాన్ని నిలబెట్టుకోవడం అనేది మన బాధ్యత. మన బాధ్యతలను మనం ఎప్పుడూ విస్మరించకూడదు. ఇట్లాంటి శక్తి క్షేత్రాల్లో మళ్ళీ వచ్చే సంవత్సరం మనం కలుసుకోవాలి. కలుసుకోవడానికి అక్కడ మన బాధ్యతల్ని నెరవేరిస్తే మళ్ళీ మీ అందరితో మనం అక్కడ కలుసుకొని చక్కగా ధ్యానం చేయగలుగుతాం. మనం ఏం చేయాలి? అంబాసిడర్స్గా పిఎంసీకి మీ వంతు మీరు ఏం చేయాలనేది మొట్టమొదట మీరు బాగా అర్థం చేసుకోవాలి. చాలామంది మన వాళ్ళు అంబాసిడర్స్గా చాలా ఇష్టంగా జాయిన్ అయ్యారు. అసలు అంబాసిడర్ అంటే ఎవరు, తన బాధ్యత ఏంటి, తను ఏ విధంగా తన బాధ్యతని నెరవేర్చగలుగుతాడు అన్న వివరాలు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి ఫస్ట్. ఆ అంబాసిడర్స్కి ఆ వివరాలు తెలియజేయడం కోసమే
జూమ్ మీటింగ్లు కూడా ప్లాన్ చేస్తున్నాం, కానీ మీరందరూ ఆ జూమ్ మీటింగుల్లో ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేయటం. మెడిటేషన్కి జాయిన్ అవ్వమంటేనే అందరికీ ఫోనులు చేయాల్సి వస్తుంది. ఒక సామూహిక ఎనర్జీని మనం కూడగట్టుకొని ఆ ఎనర్జీతో పనిచేయడం కోసం మనం జూమ్ మీటింగ్స్ అనేది మెడిటేషన్స్ అనేవి పెట్టుకుంటున్నాం. సో మీ బాధ్యతను మీరు అర్థం చేసుకొని ఖచ్చితంగా మీరు జూమ్ మీటింగ్స్లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి, మెడిటేషన్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఒక అంబాసిడర్గా నేనేంటి పిఎంసిలో ఒక భాగమై ఉన్నాను, అంబాసిడర్ అంటే ఎవరు, పిఎంసిలో ఒక భాగమై ఉన్న వ్యక్తి. మేమంతా ఆఫీసులో కూర్చొని వర్క్ చేస్తున్నాం, మీరు బయట ఉండి వర్క్ చేస్తున్నారు పిఎంసి కోసం. సో మా వంతు ఒక ఆఫీస్ పరిధిలో ఉండే మీరు సమాజంలో ఉన్నారు. మీరు పిఎంసికి ఒక రిప్రజెంటేటివ్ లాంటి వాళ్ళు. మిమ్మల్ని బట్టే పిఎంసికి అక్కడ ఆ పేరు కానివ్వండి, ఆ పిఎంసి అభివృద్ధి కానివ్వండి అన్నీ ఉంటాయి. పిఎంసికి బ్రాండ్ అంబాసిడర్ అంటే అది ఎంత గౌరవప్రదమైన, ఎంత గౌరవం మీకు ఇవ్వబడింది అనేది అవగాహన చేసుకోండి. మీరు మన మెడిటేటర్లతో కానీ లేదా కొత్త వాళ్ళతో కానీ మెడిటేషన్ గురించి, పత్రిసార్ గురించి, పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి, పిఎంసి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యమైనది. అక్కడ మీరు ఏది పడితే అది వాళ్ళతో అట్లా మాట్లాడకూడదు. ఒక క్రమశిక్షణతో, ఒక క్రమ పద్ధతిలో మాట్లాడగలగటానికి మిమ్మల్ని ట్రైన్ చేయాలన్నదే మా ఆలోచన. మీరు అంత పూర్తిగా అవగాహన చేసుకుంటే అప్పుడు మీరు అద్భుతంగా వాళ్ళతో మాట్లాడగలుగుతారు. కాబట్టి దయచేసి ఒక అంబాసిడర్గా మీరు ఎంత విలువ ఉంది మీకు పిఎంసిలో అనేది అర్థం చేసుకోండి. మీ బాధ్యతల్ని సక్రమంగా నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం చేయాలి అంటే మీకు పిఎంసి ద్వారా అసలు ఏమేమి చేయొచ్చు అనేది మీకు తెలియాలి. మరి బాలకృష్ణ సార్ చెప్పినట్టుగా ఈసిఎస్ మెథడ్ జ్ఞానదాత సుఖీభవ అని ఒక దీన్ని తీసుకొచ్చాం. ఇదేంటి అంటే ఈసిఎస్ మెథడ్ ఎలక్ట్రానిక్, అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే మనం బ్యాంకులో లోన్ తీసుకుంటాం, హౌస్ లోన్ కానీ కార్ లోన్స్ కానీ రకరకాల లోన్స్ తీసుకుంటాం. ఆ లోన్స్ని రీపే చేయడానికి ప్రతి నెల ఈఎంఐ అనేది కడుతూ ఉన్నాం. కడుతున్నారా లేదా? చాలామంది. ఎంతమంది కడుతున్నారు ఈఎంఐలు? అంతేనా? సరే. సో అదేవిధంగా ఇప్పుడు మన పిఎంసి ట్రస్ట్కి ఎవరన్నా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు ప్రతి నెల, వాళ్ళ దగ్గరికి కొంతమంది వెళ్ళలేకపోవచ్చు. వాళ్ళు ఇవ్వాలి అని ఉంది వాళ్ళల్లో, మరి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళి ఆ డొనేషన్ తీసుకునే అట్లాంటి జరగచ్చు. సో ఎవరైతే ఇవ్వాలి అనుకుంటున్నారో డొనేషన్ ప్రతి నెల, వాళ్ళు ఈసిఎస్ మెథడ్ ద్వారా, అంటే ఎట్లయితే మన బ్యాంకులో మన ఈఎంఐ అనేది ఇదవుతుందో, వాళ్ళ అకౌంట్ నుంచి డెబిట్ అయ్యి పిఎంసి ట్రస్ట్కి క్రెడిట్ అవుద్ది. అదేవిధంగా ప్రతి నెల ఒక్కసారి వాళ్ళు ఈసిఎస్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే ప్రతి నెల వాళ్ళ అకౌంట్ నుంచి ఆ అమౌంట్, వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకున్నారో ఆ అమౌంట్ పర్టికులర్గా వాళ్ళు ఏ డేట్ అయితే చెప్పారో ఆ రోజున వాళ్ళ అకౌంట్లోంచి అది డెబిట్ అవుద్ది, పిఎంసి ట్రస్ట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుద్ది బ్యాంకు నుండి. ఇది జ్ఞానదాత సుఖీభవ స్కీమ్.
ఒక్కసారి వాళ్ళని మీరు జాయిన్ చేస్తే ప్రతి నెల వాళ్ళు ఇవ్వాలనుకున్నది మరి పిఎంసి ట్రస్ట్కి అందుద్ది. సో అలా ఎన్నెన్ని స్కీములు ఉన్నాయి, మీరు ఏ విధంగా మీరు పిఎంసికి వర్క్ చేయొచ్చు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. రెండోది, సార్ చెప్పినట్లుగా బర్త్డేస్ కానివ్వండి, ఎన్ని ఫంక్షన్ ఆ సందర్భాలకు సంబంధించిన యాడ్స్ ఇప్పించడం కానీ, అట్లాగే జనరల్ యాడ్స్ అంటే ఎవరన్నా మీకు తెలిసిన ఫ్రెండ్స్ యొక్క కంపెనీస్ ఉండొచ్చు వాటికి సంబంధించిన యాడ్స్ ఇప్పించడము, ఇలా ఎన్ని విధాల స్కీములు ఉన్నాయి అనేది త్వరలో ఒక బ్రోచర్ లాగా తయారు చేసి మీ అందరికీ అందించబడుద్ది. 10 గంటల సెషన్లో అంటే మన బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆ సెషన్లో ఒక్కొక్కటి వివరంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దయచేసి ఈరోజు అంతా మీరు ఇక్కడ స్పెండ్ చేయండి. చెప్పాలి ఈరోజు రాత్రికి మళ్ళీ గిరి ప్రదక్షిణకి తీసుకువెళ్తాం, అందరం గ్రూప్గా గిరి ప్రదక్షిణ చేస్తాం. నైట్ 10 గంటలకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుద్ది, చక్కగా అక్కడక్కడ ఆగి మెడిటేషన్ చేసుకుంటూ వెళ్తాం. అలా చేపేయడానికి మరి ఇక్కడ ఉన్న మన మాస్టర్స్ జగదీష్ గారు, వారి సత్యమణి గారు, సునీత మేడం గారు, వాళ్ళే ఇక్కడ ఇంత అద్భుతమైన ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి పూర్తి బాధ్యత స్వీకరించిన వారు. వాళ్ళిద్దరికి, ఆ దంపతులు ఇద్దరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈరోజు చెప్పాను కదా ఈవినింగ్ ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్స్ ఎర్లీ అచీవర్స్ ఉన్నారో వాళ్ళకి ఈవినింగ్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒకరికి ఇద్దాం. ఈశ్వరి గారు ఏలూరు, వాళ్ళు వాళ్ళ టార్గెట్ని పూర్తి చేశారు, ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. ఈశ్వరి ఏలూరు వారికి వసంత మేడం చేతుల మీదుగా అవార్డు ఇవ్వాలి. వసంత మేడం రావాలి స్టేజ్ మీదకి. ఈశ్వరి గారు ఏలూరు మేడం ఎర్లీ అచీవర్ పిఎంసి బ్రాండ్ అంబాసిడర్గా ఒక 375,000 రూపీస్ ఆల్రెడీ కలెక్ట్ చేశారు. మేడం మీ మాటల్లో. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ. ఇది కూడా సరిపోదనిపిస్తుంది, ఇంకా ఎంతో చేయాలనిపిస్తుంది, మొత్తం ఇచ్చేయాలనిపిస్తుంది. వసంత మేడం ఓ 2 నిమిషాలు పిఎంసి తెలుగు ఎట్లా పనిచేస్తుంది చెప్పండి. అందరికీ నా వందనాలండి. ఒక ఆలోచన, లాస్ట్ టైం బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను లైవ్ చూస్తున్నాను, అక్కడ లైవ్ చూస్తూ ధ్యానం చేస్తూ ఒక్క ఆలోచన వచ్చింది, ఇలాంటి ప్రోగ్రామ్కి నేను ఒకసారి వెళ్ళాలి అని. ఆ ఆలోచన ఎట్లా ప్లాన్ చేసిందో, యూనివర్స్ ప్లాన్ చేసింది. ఒక పెళ్ళి వచ్చింది నాకు తిరుపతిలో, అదే టైంకి నిన్న పెళ్ళి అటెండ్ చేసుకొని నేను ఇక్కడ రాగలిగాను. ఎంత మనందరం ఎంత అదృష్టవంతులమో, ఒక శక్తి క్షేత్రంలోకి వచ్చి ఎనర్జీని తీసుకుంటున్నామంటేనే నాకు నిజంగా నా ప్రోగ్రాం నాకే అర్థం కావట్లేదు నేను రాగలిగాను ఇక్కడికి అని. ఢిల్లీ నుంచి ఇంత దూరం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. సౌత్ ఎప్పుడు మాకు ఇన్స్పిరేషన్, నార్త్కి సార్ ప్రతి ఒక్క ప్రోగ్రాం అవుతున్నప్పుడు ముందర మాకు అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపించి సౌత్ వాళ్ళతో పరిచయం చేయించి వాళ్ళ అనుభవాలు వినిపించి తర్వాత మాకు అక్కడ ఇదే ప్రోగ్రాం చేయమని చెప్పేవాళ్ళు. మ్యాగ్జీన్ అయితేనేంటి, ధ్యాన్మా చక్రాస్ అయితే ఏంటి, తర్వాత పిఎంసి కూడా. పిఎంసి ఈజ్ ద ఇన్స్పిరేషన్ తెలుగు పిఎంసి, పిఎంసి హిందీకి. ఎందుకంటే స్టూడియో ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు, ఎవరికి ఐడియా ఉంటుందండి. ఆ తెలియని ఐడియాని సార్ అక్కడికి తీసుకెళ్ళి అది చూపించి అది అక్కడ ఇది ఎలా ఉందో అక్కడ అలా చేయడం మొదలుపెట్టారు. పిఎంసి తెలుగు నుంచి స్పెషల్లీ చెప్పాలంటే నాకు మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో రీసెంట్గా తెలిసింది, నిన్న పెళ్లిలో తెలిసింది, ధ్యానం చేయట్లేదు కానీ పిఎంసి చూస్తున్నారు. సో ఎప్పుడు ఒకప్పుడు వాళ్ళందరూ కూడా ధ్యానులు అవుతారు అని ఒక నమ్మకం వచ్చింది. సో ధ్యానం చేయకపోయినా మనమేమి ఆలోచించగల, అది పిఎంసి ఆ ఎనర్జీ వాళ్ళని తీసుకెళ్ళిపోతుంది ధ్యానానికి. ఇదే సపోర్ట్ మీ అందరినీ, ఎందుకంటే నేను పిఎంసి హిందీ నుంచి వచ్చాను కాబట్టి మీ అందరి సపోర్ట్, మీ ఆదర అభిమానాలు, ఎందుకంటే మనంతా ఒక ఫ్యామిలీయే, ఒక కుటుంబం, పిఎస్ఎస్ఎం కుటుంబం ఇది.
మీ అందరూ కూడా ఇలాగే పిఎంసి ఇందిని కూడా ఎంతోమంది షేర్ హోల్డర్స్ చెప్పాలి అంటే చాలామంది తెలుగు వాళ్ళు ఇచ్చారండి, వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు వెలుగు వాళ్ళు సార్ ఎప్పుడు చెప్తుంటారు, అన్ని చోట్ల మీరే ఉన్నారు, అన్ని చోట్ల సారీ మనమే ఉన్నాం. మాకు కూడా పిఎంసి హింది కూడా సపోర్ట్ చేస్తూ పిఎంసి ఈ పనిలోకి చేరామంటేనే చాలా అద్భుతం అండి. ఎన్నో జన్మల మన యొక్క పుణ్యం ఫలం ఈ పిఎంసి హిందీలో మనం వర్క్ చేయడం. అందుకని చిన్న పని పెద్ద పని ఇది చేయగలమా చేయలేమా లేదు, ఒక ఆలోచన చాలు మనకి. నా ఆలోచన చూసారు, ఎక్కడి నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను, ఒక్క ఆలోచన నేను ఇది పని చెయ్యాలి పిఎంసికి అనుకుంటే అది అయిపోతుంది అంతే, అది చేయించే వాళ్ళు వేరే. మనం కాలి నిలబడి మనం ఉండాలంతే. అండ్ ఆలోచన ఎప్పుడు హయ్యెస్ట్గా ఇది నేను చెయ్యగలను అనుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ వసంత మేడం. వసంత మేడం వచ్చి వీళ్ళకిద్దరు అమ్మాయిలు అలేఖ్య అండ్ అమూల్య. పిఎంసి హిందీ నిజంగా మనం చాలా ఈజీగా పనిచేయచ్చు, ఎందుకంటే మన దగ్గర పత్రి సార్ చాలా 30 ఇయర్స్ నుంచి ఎస్టాబ్లిష్ చేశారు, చాలామంది మాస్టర్లు ఉన్నారు. పత్రి సార్ అంటే పిఎస్ఎస్ అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నిజంగా నార్త్ ఇండియాలో అలా లేరు, నార్త్ ఇండియాలో చాలా కొద్ది మందే ఉన్నారు. అట్లాంటిది వసంత మేడం వాళ్ళ ఫ్యామిలీ అంతా నించొని నార్త్ ఇండియన్ మాస్టర్స్ అందరికీ మోటివేట్ చేసి, ముఖ్యంగా అమూల్య వచ్చి వాళ్ళ చిన్న కూతురు, వాళ్ళకి బయట జాబులు చేస్తే లక్షలు జీతాలు వస్తాయి, అవన్నీ వదిలేసుకొని నామినల్గా ఏదో తీసుకుంటూ పిఎంసి కోసం 24 గంటలు పనిచేస్తుంది. అమూల్య వచ్చి ప్రొడక్షన్ అంతా చూస్తుంది. అట్లనే అలేఖ్య వీళ్ళ పెద్ద కూతురు, మేడం వాళ్ళ పెద్ద కూతురు, పెద్ద కూతురు అంతా ఆఫీస్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, మార్కెటింగ్ కానీ మిగతా విభాగాలన్నీ అలేఖ్య చూస్తుంది. మేడము వాళ్ళిద్దరు కూతుర్లు అల్లుళ్ళు ఇద్దరు అల్లుళ్ళు అందరూ పిఎంసి హిందీ కోసమే పనిచేస్తూ ఉన్నారు. అట్లనే మేడం మన దగ్గర ధ్యాన జగత్ అని మ్యాగజైన్ ఉంది తెలుగులో, అట్లాగే మేడం వాళ్ళది మ్యాగజైన్ ఉంది హిందీలో, పిరమిడ్ ధ్యాన జగత్ అన్న మ్యాగజైన్ ఉంది. పిరమిడ్ ధ్యాన జగత్ మ్యాగజైన్ కూడా మేడం రన్ చేస్తుంది. మేడం భారతదేశం అంతా ధ్యానం స్ప్రెడ్ అవ్వడానికి మేడం కానీ మేడం ఫ్యామిలీ కానీ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మనందం చప్పట్ల రూపంలో కృతజ్ఞతలు తెలియజేద్దాం. సునీత మేడం గారు, జగదీష్ గారి సతీమణి, ఇక్కడ మన పిరమిడ్ ఆశ్రమం కూడా వీళ్ళే నడిపిస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి 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 వందనాలు. ఎందుకంటే ఇంత అద్భుతమైన ఒక ఛానల్ని మనకిచ్చారు పిఎంసి అని. సో మనం తిరిగి తిరిగి చెప్పాల్సిన పని లేదు, ఒకప్పుడు తిరిగి చేసాము, ఇప్పుడు హాయిగా ఒక చోట ఉండి ప్రపంచమంతా చెప్పగలుగుతున్నాము. మొన్న అరుణాచల పౌర్ణమి గిరి ప్రదక్షిణ అన్ని లక్షల మంది చూశారంటే, లైవ్ వెళ్తుంటూనే లక్షల మంది చూస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. సో ఎన్నో ఛానల్స్ ఉండొచ్చు, ఎంతోమంది టెలికాస్ట్ చేయొచ్చు, కానీ అవన్నీ పిఎంసి కావండి. పిఎంసి ఈజ్ పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కాబట్టి పత్రిగారి యొక్క శక్తి అది. సో పత్రిగారు వీళ్ళందరూ చెప్తున్నట్టు పిఎంసిలో రూపంలో ఉన్నారు పత్రిగారు మనతోటి. ఎంతోమంది నేను కూడా వసంత మేడం చెప్పినట్టు చూస్తున్నాను, మేము పిఎంసి చూస్తున్నామండి, మేము పిఎంసి చూస్తున్నామండి, మీ స్పీచ్లు విన్నామండి అంటున్నారు. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు, వాళ్ళు ధ్యానం కూడా చేయట్లేదు, కానీ మనల్ని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ చాలా ఏళ్ల తరబడి ఎన్నో ఆర్గనైజేషన్స్ సేవ చేస్తున్నారు, కానీ పిఎంసి వచ్చి 5 నెలలే అయింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పిఎంసి గురించి తెలుసు. సో మాకు అవకాశం ఇచ్చారు పిఎంసి వాళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి. ఇది మాకు ఎంతో సపోర్ట్ అవుతుంది. ఇక్కడ తిరువన్నామలై అనేది స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పచ్చు మన భారతదేశానికి, గ్లోబల్గా కూడా. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా జీవితంలో రావాలి అని అనుకునే ఒక స్థలం ఇది. స్థల మహత్యం అనేది ఎప్పుడూ ఉంటుందండి, అలాంటి ఒక స్థానము. ఒక్కసారి వచ్చాక మళ్ళీ మళ్ళీ రావాలి అనిపించే ఒక స్థానం అండి.
मेमच्चे फस्ट टाइम वे इकड़ ध्यान चयानी अवसरमे लेड़ता चालू ध्यान स्थित लेकिन एंकंटे अंत साधन जी एम साधु महानुभा साधन चल स्थल अंदक इंत वैब्रेष सो इलांट चोट मनंदरमू मौन का उठू हाई एनर्जी प्रशात एक्सपीरियंस अवतू मनमू प्रोग्राम नाइट गिरी प्रदक्षिण फील अवतार इवन्नी कोड़ा सो थैंक यू अंडी मेर अंदर इकड़की इंत दूर नुंची रावड़ं मेमू एदो मुंदु ऊरके उड़ता भक्तिलागा निलबड्डामंडी वीळ्ळंदरू चेस्तुन्न वर्क असलु चूस्ते कळ्ळु तिरुगुतदी नाकु एप्पुडु ईर्ष वस्तदी तेलुगु वाळ्ळनि चूस्ते ईर्ष वस्तदी अंटे आंध्र वाळ्ळु नेनु तेलुगु दाने कानी आंध्र अप्पुडु आंध्र मात्रमे उंदी इप्पुडु तेलंगाण अनुकोवच्चंडी कानी इरु राष्ट्राल वाळ्ळनि चूस्ते ईर्ष वस्तदी एंदुकंटे इक्कड एप्पुडु मेमु एंतो चेस्तुन्नाम అనుకుంటాం వాళ్ళని చూస్తే ఏమీ చేయలేదు అనిపిస్తుంది అందుకే సారు ధ్యాన మహాయజ్ఞాలు కానీ అవన్నీ పెడతారు చూడండి ఒకరొకరు ఎంత వర్క్ చేస్తున్నారో మీరేం గొప్ప కాదు అని మనకి మనం చెప్పుకోవడానికి ధ్యాన మహాయజ్ఞాలు ప్రతి ఒక్కరూ జమ్మండి ప్రతి ఒక్కరూ జమ్మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అలాంటి ఒక సొసైటీలో మనం ఉన్నాము సో మనవంతు మనము ఏం చేయగలమో చేస్తే సరిపోద్ది సో అందరము ఏదో ఒకటి చేద్దాం వీలైనంత చేద్దాం థ్యాంక్ యూ అండ్ చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే అందరూ చెప్పులు బయట వదిలేసి వస్తున్నారు చాలా ఇబ్బంది అవుతుంది సారీ మీరు లైవ్లో చెప్పకూడదు ఉంటే కూడా అందరూ వేసుకొని తిరగండి అండ్ ఆ తర్వాత మనందరము కూడా కలిసి ఏ ప్రోగ్రామ్ పెట్టినా అక్కడ అందరం కలిసి ఒక్క దగ్గర ఉంటాం ఒకరొకరు ఒక్కొక్క చోట వెళ్ళిపోయి స్ప్లిట్ అవ్వద్దండి గ్రూప్ ఎనర్జీ అన్నది చాలా అవసరం గిరి ప్రదక్షిణ అంటే అందరూ గిరి ప్రదక్షిణ చేస్తాం మీటింగ్ అంటే అందరూ మీటింగ్ చేసుకుంటాం ఇలా అందరం కలిసి కట్టుగా ఒక చోట ఉండి ఆ గ్రూప్ ఎనర్జీస్ అనేది క్రియేట్ చేద్దాం ఇక్కడ అండ్ రేపు ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంది 12 to 12:30 ఒక పిరమిడ్కి మనము శంకుస్థాపన చేస్తాం ఇనాగురేషన్ చేస్తాము మీరందరూ అందులో పాల్గొనాలి అండి అక్కడే మనం భోజనాలు కూడా చేసుకుంటాము 2007లో పత్రికారు అక్కడ ఒక ఫౌండేషన్ స్టోన్ వేశారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఏం జరగలేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని పునరావృద్ధి చేసి మనమందరం అక్కడ గ్రూప్ మెడిటేషన్ చేసి ఇప్పుడు ఆ మెగా పిరమిడ్ కోసం మనం వర్క్ చేస్తాము సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈరోజు మనకు ఎంతో ఈరోజు నిన్నంతా మనం ట్రెక్కింగ్ వెళ్ళొచ్చాం అందరు వచ్చారు కదా అందరు అంతా చూసేశారు ఒక పార్ట్ అయిపోయింది ఈరోజు నైట్ గిరి ప్రదక్షిణ చేస్తాం ఇంకో పార్ట్ అయిపోతుంది ఆల్రెడీ నిన్న చాలామంది రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళారు రేపు మార్నింగ్ మెడిటేషన్ తర్వాత ఇంకేం పని లేదు ఫుల్ డే మీ ఇష్టం రమణ మహర్షి ఆశ్రమంలో ఎన్ని గంటలు కూర్చుంటారో ఏ ఆశ్రమాలు తిరుగుతారో అంతా తిరగండి రేపు మార్నింగ్ మనం 10 o'clock రూమ్స్ వేకేట్ చేస్తాం చేసేసి ఆశ్రమాలు చూడడానికి రమణ మహర్షి ఆశ్రమం కానీ చూడడానికి వెళ్తాం ఆల్రెడీ చూశారు మళ్ళీ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అలాగే ఈరోజు అందరూ ఎంత చక్కగా డ్యాన్స్ చేశారో అందరు ఎంత ఆనందంగా ఎంత ఫ్రీగా అంటే అందరినీ చూస్తే చాలా ఆనందం వేసింది అంటే అందరి లోపల ఎంత కళాత్మకమైన కళ ఉందో మీ అందరి లోపల కాబట్టి ఆ కళనంతా మేల్కొల్పారు ఎవరు మన గణేష్ మాస్టర్ మన డ్రమ్స్ మాస్టర్ మన మ్యూజిక్ మాస్టర్స్ కోసం గట్టిగా సన్మానం చేసుకుందాం మనం ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించి మనతో ఈరోజు డ్యాన్స్ చేయించారు ధ్యానం చేయించారు మాస్టర్స్ మ్యూజిక్ మాస్టర్స్ అందరూ ఒకసారి స్టేజ్ ఎక్కితే సన్మానం చేసుకుందాం గణేష్ గారు సార్ గట్టిగా క్లాప్ చేద్దాం గణేష్ గారు పిఎస్ఎస్ఎంలోకి వచ్చాకే ఫ్లూట్ నేర్చుకొని అందరికీ ధ్యానం ఆయన ఫ్లూట్తో ధ్యానం చేయిస్తూ అందరికీ అలరిస్తున్నారు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా అద్భుతమైన రోజు గట్టిగా చెప్పకూడదాం ఈ రోజుకి పెద్దవాళ్ళు చెప్తుంటారు నీరు పళ్ళ మెరుగు సత్యము వ్యాప్తి మెరుగు అన్నారు సత్యాన్ని వ్యాప్తి చెందించాలి అది అందరి రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు తల్లి మనకి జన్మనిస్తే తల్లిదండ్రులను చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉందా లేదా ఉంది కదా అలాగే ఇక్కడ మనగడు సాగించడానికి ఈ భూమాత మనకు అవకాశం ఇస్తే ఈ భూమాతను కాపాడవలసిన బాధ్యత మనకు ఉంది అలాగే మనలో ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పిన గురువుని యొక్క ఏదైతే బాధ్యత మనకు అప్పచెప్పారు అది మన 100% ఆ బాధ్యత నిర్వర్తించాల్సిన బాధ్యత మనకుంది పిఎంసీ అంటే ఏమన్నారు నిరంతరం సత్య దర్శనం మన పని ఏంటి సత్యాన్ని వ్యాపింపచేయడం ఎప్పుడో ఒకప్పుడు కృష్ణుడు హృదయ సంపుటాల నుంచి ఒక చక్కటి విషయాన్ని అర్జునుడికి అందిస్తే దాన్ని అక్షర రూపంలో ప్రపంచానికి వ్యాప్తి చెందిన ఎవరైనా వ్యాసమహర్షి ఇవాళ ఇంతమంది వ్యాసమహర్షులు తయారు చేశారు మన సుభాష్ భత్రీజీ గారు ఆయన అన్నారు
నా తర్వాత ఇంకొకళ్ళు ఎవరు ఉండరు నడిపించడానికి అందరూ గురువులే అని చెప్పారు బత్రి సార్. మనందరం గురువులు అన్నారు ఆయన. ఎంత గొప్ప అవకాశం చూడండి. ఇందాక శ్రీనివాస మాస్టర్ మాట్లాడుతూ అన్నారు ఎంత గొప్ప గౌరవమో ఇది మనకి. ఎందుకంటే బహునాం జన్మానామంతే జ్ఞానవాన్ మన బాధ్యత అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ధ్యానం అనే విషయం తెలియడానికే చెవులో పడడానికి కొన్ని వందల జన్మలు పడుతుందట. అలాంటిది ఇవాళ మనం తెలుసుకొని ప్రపంచానికి చెప్పే గొప్ప అవకాశం ఈ లైఫ్లో వచ్చింది. ఎంత గొప్ప అవకాశం చెప్పడం మనకి అది. కాబట్టి గట్టిగా చెప్పకూడదాం ఇంత చక్కటి అవకాశం మనకి ఇచ్చినందుకు మన పిఎంసి ట్రస్ట్ మేనేజింగ్ మన బాలకృష్ణ గారికి, అలాగే శ్రీనివాస మాస్టర్కి, నవకాంత్ గారికి, ట్రస్ట్ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా నాకు కూడా గొప్ప అవకాశం ఇస్తున్నారు వీళ్ళు. నాకు ఏ సంగీతం రాదు. నాకు నేను సంగీత విద్వాంసుని కాదు. నేను పత్రిజీ ఒక ఫ్లూట్ ఇచ్చి ఆయన ఏమన్నారంటే నేర్చుకోరా అన్నారు. నేర్చుకున్న తర్వాత రీసెంట్గా పత్రి సార్ వెళ్ళిపోయిన తర్వాత నేను 15 రోజులు ఫ్లూట్ వాయించలా. ఓ రోజు కల్లోకి వచ్చి అన్నారు నాయన నీ సంగీతం ఎలా ఉందిరా అన్నారు. బాగుంది గురుగారు అంటే నువ్వు మొత్తం తిరగాల్సిందిరా ఆయన, నువ్వు బాగా తిరుగు అని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. అందుకనే నేను సంగీతం బాగా ఇదిగో మీ దగ్గర వాయిస్తాను. ఎక్కడ బయటకు వెళ్ళను, ఓన్లీ మనం ధ్యానులకు వాయిస్తారు. ధ్యానం చేయించడం కోసం సంగీతం, ప్రదర్శించడానికి సంగీతం కాదు, ఓన్లీ ధ్యానానికే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఇందాక పిఎంసి చూసి ఎవరెవరో ధ్యానంకి వచ్చారు సునీత మేడం చెప్పారు. మేము ఎక్కువ టూర్లు పెడుతుంటాం, నేను నవకాంత్ కలిసి టూర్లు చేస్తుంటాం. ఈ మధ్య కేదార్నాథ్ టూర్కి వెళ్తే అక్కడ ఎవరో తెలియదు, అతను ఎవరో వెళ్ళిపోతున్నా మగంగా చూస్తున్నాడు. ఇదేంటయ్యా ఎవరో ఎందుకు అలా చూస్తున్నాడు, ఏం లేదు సార్ మిమ్మల్ని నేను టీవీలో చూశానండి, మీరు ఫ్లూట్ వాయిస్తారన్నాడు. ఏ టీవీలో అంటే పిఎంసి చేయాలని చెప్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ గణేష్ గారు. గట్టి క్లాప్ చేద్దాం సార్. రండి రండి. గుడిలో దర్శనం దొరకాలంటే చాలా కష్టం. చాలామంది క్యూలలో గంటసేపు నిలుచుకుంటారు. నిన్న గణేష్ గారు వాళ్ళు వెళ్ళారంట. ఆయన అక్కడికి వెళ్తూ ఉంటే పాట పాడుతూ ఉంటే వాళ్ళు అరగంట నిలిపించి పాట పాడండి పాట పాడండి అని పాడించుకొని అరగంట దర్శనం చేయించారు. ఎంత గొప్పది సంగీతం చూడండి, ఆయనకు ఎంత గొప్ప వరం దొరికింది. సో ఏది ఊరికే జరగవండి. అండ్ మేము ఇక్కడ అరుణాచలంలో వచ్చి సేవ చేస్తున్నామంటే ఆదిశేషు గారే ముఖ్యమండి, మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సో అందరికీ కూడా ధన్యవాదాలు, అందరికీ కూడా ధన్యవాదాలు.